हाय फ्रेंड्स, वेलकम टू पेंडम्स किचन। ईरोज वीडियो अप्पटिकप्पुडु मिक्सी तो पन लेकुंडा अटुकुल तो इडली अलागे ओके ओक स्पून नूने तो रोड साइड टिफिन बनल मीद चेसे टमोटा अल्लं चटनी रेसिपीनी चूपिंचबोतुन्नानु। ई रेंडिंटि कांबिनेशन तो ई ब्रेकफास्ट चाला चाला बागुंटुंदी। मुंदु रोजु एलांटि प्रिपरेशन्स लेकुंडा चाला ईजीगा अप्पटिकप्पुडु इड्लीनी इंका टेस्टीगा चटनीनी प्रिपेर चेसुकोवच्चु। सो इक लेट चेयकुंडा ఈ రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద చేసే టమోటా అల్లం చట్నీని అలాగే ఇన్స్టెంట్ గా చేసే అటుకుల ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్లి చూసేయండి। ఫస్ట్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోండి। నూనె కాస్త వేడైన తర్వాత ఒక పావు కప్పు వరకు పల్లీలను వేసుకోండి। పల్లీలను వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। మీరు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నారంటే ఈ పల్లీలు మాడిపోయి చట్నీ టేస్ట్ అంతా కూడా మారిపోతుందన్నమాట। కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ లో ఇలా కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి। ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులోకి 1 ఇంచి అల్లాన్ని పైన పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 7 నుంచి 10 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి। పచ్చిమిర్చిని ఇన్నే వేసుకోవాలనేమీ లేదు, మీరు వాడే పచ్చిమిర్చి ఘాటుకు తగ్గట్టుగా వేసుకోండి। ఒక 7 నుంచి 10 వరకు అడ్జస్ట్ చేసుకోండి। వీటిని కూడా లో ఫ్లేమ్ లో కొద్దిగా లైట్ గా ఫ్రై చేసుకోవాలి। నేను వేసుకున్న పచ్చిమిర్చి అనేది చాలా కారంగా ఉన్నాయన్నమాట, అందుకని నేను ఇక్కడ కొద్దిగా తక్కువగానే వేసుకున్నాను। ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। నెక్స్ట్ ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। సో ఇలా ఉల్లిపాయ అండ్ టమాటా ముక్కల్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని పోసుకోండి। నీళ్ళని మరీ ఎక్కువగా పోసుకోవద్దు, జస్ట్ ఇలా మనకు ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ ముక్కల్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ ముక్కలన్నీ కూడా ఈ నీళ్ళల్లో చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి। మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోండి। రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద పల్లీ అల్లం చట్నీని ఇలానే చేస్తారు, చాలా చాలా బాగుంటుంది। సేమ్ అదే రుచితో ఇలా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట। ఇక్కడ నేను నీళ్ళు కొద్దిగా అయ్యి ఈ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా ఈ విధంగా ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక రెబ్బ చింతపండును వేసుకోండి। చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది। నెక్స్ట్ ఇందులోకి ఒక 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోవాలి। అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా కాడలతో సహా వేసుకోండి। ఇలా కొత్తిమీర వేసుకోవడం వలన ఈ చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది। ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి। నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి అంతా కూడా కలిసేటట్లుగా కలుపుకోవాలి। సో ఇవన్నీ కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఈ కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలని చింతపండును కూడా మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు ఉడికించుకోండి। అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా నీళ్ళల్లోకి దిగుతాయన్నమాట, అప్పుడు మనకి చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది। అంటే నీళ్ళు మనకి ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అన్నమాట। చూసారా నీళ్ళు ఇలా ఇంకొంచెం దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి। సో ఒక పక్క ఈ చట్నీ మిశ్రమం చల్లారుతూ ఉంటుంది, ఈలోపు మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇడ్లీ పిండిని రెడీ చేసుకుందాము। ఈ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1/4 కప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకులు వేసుకోండి। మీరు కావాలంటే పల్చటి అటుకులైనా సరే వేసుకోవచ్చు, మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి। అటుకుల్ని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఈ అటుకులు మునిగేంత వరకు మాత్రమే నీళ్ళను పోసుకోవాలి। అటుకుల్లో మరీ ఎక్కువగా నీళ్ళను పోసుకోవద్దు, జస్ట్ ఇవి ఇలా కొద్దిగా మునిగి పైన కొంచెం నీళ్ళు ఉండేంత వరకు పోసుకుంటే సరిపోతుంది। నీళ్ళను పోసుకొని ఈ అటుకుల గిన్నెను పక్కన పెట్టుకోండి। నెక్స్ట్ ఇంకొక గిన్నెను తీసుకొని అందులోకి 1 కప్పు ఇడ్లీ రవ్వని వేసుకోండి। 1/4 కప్పు అటుకులకి 1 కప్పు ఇడ్లీ రవ్వ కరెక్ట్గా సరిపోతుంది। మీరు ఈ ఇడ్లీ రవ్వ ప్లేస్లో కావాలంటే బొంబాయి రవ్వని కానీ, జొన్న రవ్వని కానీ, లేదంటే గోధుమ రవ్వని కానీ ఇలా ఏ రవ్వ అయినా సరే వేసుకోవచ్చు। నేనైతే ఈరోజు ఇడ్లీ రవ్వనే వేసుకున్నాను। ఈ రవ్వలో కూడా నీళ్ళను పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడగాలి। ఇలా నీళ్ళను పోసుకొని 1-2 నిమిషాల పాటు అలా వదిలేశారంటే నీళ్ళన్నీ కూడా చక్కగా పైకి తేలుతాయన్నమాట।
అప్పుడు ఆ నీళ్ళను వంచేశారంటే మీకు చక్కగా రవ్వ కడిగినట్టుగా అయిపోతుంది. నీళ్లు పోసిన వెంటనే కనుక మీరు వంచేశారంటే ఆ నీళ్ళతో పాటు రవ్వ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక 2 నిమిషాల పాటు వెయిట్ చేసి ఈ విధంగా శుభ్రంగా కడుక్కోండి. ఇలా రవ్వను శుభ్రంగా కడిగిన తర్వాత ఈ రవ్వ మునిగేంత వరకు కూడా నీళ్ళను పోసుకొని జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు నానపెట్టుకోండి. ఈ అటుకులు అండ్ రవ్వని 10 నిమిషాల పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ అటుకుల్ని అండ్ రవ్వని నానపెట్టుకునే లోపు మనం ముందుగానే ఉడికించుకున్న చట్నీ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రాగా నీళ్లు వేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఉడికించుకున్నప్పుడు కొద్దిగా నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళతోనే ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మీకు చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా కొద్దిగా గట్టిగానే గ్రైండ్ చేసుకోండి. ఈ చట్నీ పునుగులు, గారెలు, ఇంకా దోశల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. ఇడ్లీలోకైతే ఇలా కొంచెం గట్టిగా రెడీ చేసుకోండి. అదే గారెలు, పునుగులు, ఇంకా దోశల్లోకైతే కొద్దిగా వేడి నీళ్ళను పోసుకొని కొంచెం పలుచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి టెక్స్చర్ అనేది బాగుంటుంది అన్నమాట. మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మనం అటుకులు చూస్తే ఈ విధంగా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. స్పూన్తో కంటే కూడా మనకి ఇలా చేత్తో అయితేనే చక్కగా మెత్తగా అయిపోతాయి అన్నమాట అటుకులు. అదేవిధంగా మనకి చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో ఇక్కడ నేను మీకు అటుకుల్ని బాగా మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి ఇలా ఈ విధంగా మెత్తగా ముద్దగా అయితే సరిపోతుంది అన్నమాట. మరీ వీటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ చేసుకున్న అటుకుల మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వలో నుంచి ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా గట్టిగా పిండేసి ఈ రవ్వని మాత్రమే ఈ అటుకుల మిశ్రమంలోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. తర్వాత ఒక 1/4 కప్పు దాకా పెరుగుని వేసుకోండి. మీరు ఫ్రెష్ పెరుగునైనా వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా పులిసిన పెరుగునైనా సరే వేసుకోవచ్చు. ఈ ఇడ్లీ పిండిని కొద్దిగా గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని కలిపిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూసారా? మీకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇంతకన్నా లూజ్గా కనుక ఈ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు అసలు ఇడ్లీ అనేవి రావన్నమాట, మొత్తం మీకు జావలాగా అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా ఒకసారి స్పూన్తో చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఈ నూనె వేసుకోండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో వంట సోడాను కూడా వేసుకోవచ్చు. దీని మీద కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ పిండిలో ఈ ఈనో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. ఇది మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఇడ్లీ పిండిలో కొద్దిగా ఇలా ఈనో కానీ బేకింగ్ సోడా కానీ వేస్తేనే మీకు ఇడ్లీ అనేది మెత్తగా ఫ్లఫీలాగా పొంగుతాయి అన్నమాట. ఒకవేళ మీకు ఈనో కానీ లేదంటే బేకింగ్ సోడా కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ పిండిని నైట్ ప్రిపేర్ చేసేసుకొని చక్కగా రూమ్ టెంపరేచర్లో ఫర్మెంట్ చేసుకొని కూడా నెక్స్ట్ డే ఉదయాన్నే చక్కగా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. నేనైతే ఇది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా ఈనో పౌడర్ని వేసుకొని కలుపుకున్నాను. సో కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లని నూనెతో కానీ లేదంటే నెయ్యితో కానీ గ్రీస్ చేసుకోండి. గ్రీస్ చేసుకున్న తర్వాత మనం నార్మల్గా ఇడ్లీని ఎలా అయితే పెట్టేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇడ్లీలను పెట్టేసుకోండి. సో ఇలా మీకు కావాల్సిన ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్లని ఎలా అరేంజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఇడ్లీ ప్లేట్లను పెట్టుకున్న తర్వాత 2 ఇడ్లీ ప్లేట్లను పెట్టుకునేటప్పుడు కింద ఉన్న ఇడ్లీ ప్లేట్లు ఇడ్లీకి పైన 2 ప్లేట్లో ఉన్న రంధ్రాలు వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నారంటే మీకు ఈ రంధ్రాల్లో నుంచి స్టీమ్ వచ్చి అన్ని ఇడ్లీలు కూడా చక్కగా ఒకే రకంగా కుక్ అవుతాయి అన్నమాట. మీరు అలా కాకుండా ఇడ్లీ పైన ఇడ్లీ పెట్టుకున్నారంటే ఒక ఇడ్లీ పిండి పిండిగా అలాగే ఒక ఇడ్లీ గట్టిగా అలా వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా స్టాండ్ని అరేంజ్ చేసుకోవాలి. ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగిస్తున్నాను. అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అంటుకోలేదు అంటే మీకు ఇడ్లీ అనేది చక్కగా ఉడికిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మీరు వెంటనే కనుక ఇడ్లీని తీసేసారంటే అవన్నీ కూడా
విరిగిపోయినట్లుగా ముద్ద ముద్దగా వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి నిమిషాల తర్వాత ఒక స్పూన్ తీసుకొని దాన్ని ఈ విధంగా నీళ్ళలో ముంచి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీలను తీసుకోండి. ఇక్కడ నేను చూపించిన కొలతలకు నాకు 12 ఇడ్లీ దాకా రెడీ అయ్యాయి. కాబట్టి మీరు మీకు కావాల్సినట్లుగా మెజర్మెంట్స్ని పెంచుకోవడం కానీ లేదంటే తగ్గించుకోవడం కానీ చేసుకోండి. ఇక నేను ఇడ్లీ తీసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఎంత సాఫ్ట్గా ఎంత ఫ్లఫీగా వచ్చిందో, దూదిల్లాగా ఉంటాయి, చాలా చాలా మెత్తగా ఉంటాయి. మీకు ఇక్కడ వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. కేవలం మనం ఈ ఇడ్లీని అలాగే చట్నీని 20 నుంచి 25 నిమిషాల్లోపు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందు రోజు ఎలాంటి ప్రిపరేషన్స్ లేకపోయినా లేదంటే అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు కానీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.